నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? పాండు. పాండు. ఎక్కడన్నా మనకు? కుక్కట్పల్లి. 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 ఏం చేస్తుంటారు అన్న? మాది డైరీ ఫామ్. మాది డైరీ ఫామ్. అంటే ఎన్ని నుంచి ఉంది ఇక్కడ? ఇక్కడ 8 ఇయర్స్ నుంచి ఉంది. 8 ఇయర్స్ నుంచి. ఇదానికి జయనగర్ లో ఉండే. ఓకే. అక్కడ నుంచి కష్టం చేసినాం. 8 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే. ఎట్లుందన్న మాది అన్న? బాగానే. ఓకే. మొత్తం చిక్కటి పాలు వస్తున్నట్టున్నారు మొత్తం. ఇప్పుడే తీసి ఇప్పుడే తీసినవి ఎంబడే పోయడం, మిగిలినవి హోమ్ డెలివరీ ఇస్తాం. అవునా? మంచిగా ఉందా దాదాపు? మరి బాగానే ప్రజలకైతే మీరు మీకు విధంగా అయినంత వరకు చేస్తుండ్రు మంచిగా. చాలా అంటే ఇక్కడ కాస్ట్ అన్ని కాస్ట్ ఫుడ్ కాస్ట్ ఇస్తాను. చాలా కాస్ట్ బాగాయినాయి మధ్య. అవునవును బాగాయినాయి. గెదల రేటు కూడా కాస్ట్ ఎక్కువైనాయి. అవును. అయితే 100 రూపాయలు అంతా కూడా వర్కౌట్ కావడం చాలా కష్టంగానే ఉంది. ఓకే ఓకే. అయితే లాగుతున్నాం మా ఓన్గా మేము చేస్తాం కాబట్టి కాస్త నడుస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే గాంధీ గారు అంట కదా. అవును. ఎట్లుందన్న ఆయన డెవలప్మెంట్? చాలా బాగుంది. 2 టైమ్స్ ఇక్కడ గెలిచారంట కదా. అవును. ఏ విధంగా అంటే ఏం చూసారు అక్కడ అంతకు ముందు ఈయన వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏ విధంగా అనిపించింది? ఈయన వచ్చినాక అనే కాదు కానీ కానీ టీఆర్ఎస్ వచ్చినప్పటి సంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే కరెంట్ ఒకటి, వాటర్ ఒకటి, రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ సౌకర్యాలు బాగున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఈ మనకు ముఖ్యం కావాల్సింది కరెంటు, వాటర్ ఫస్ట్ ఈ రెండింటి కుదవలేకుంటున్నాయి. ఓకే. అదొకటి బాగా ఇది ఉంది. ఇప్పుడైతే ప్రాబ్లం లేదంటారా? ఏదన్నా కానీ గాంధీ గారిని అడిగినా కానీ ఏదన్నా ఇష్యూస్ ఉంటే కూడా ఓకే తొందరనే స్పందిస్తాడు. అందించి ఏదన్నా ఆయన అయినంత వరకు సాల్వ్ చేస్తాడు ప్రాబ్లమ్స్. అంటే ఏమైనా మీరు ప్రజలు ఏమైనా వెళ్ళినా కూడా సాల్వ్ చేస్తాడు? చేస్తాడు. ఏ టైంలో చేస్తాడు? ప్రాబ్లం వెళ్ళాము చాలా సార్లు వెళ్ళాము. ఈ మా షెడ్యూల్ విషయంలో ఈ పక్కన ఈ హాస్టల్ ఉంది, గవర్నమెంట్ హాస్టల్. ఓకే. వాళ్ళు అబ్జెక్షన్ చేశారు ఇక్కడ షెడ్ పెట్టకూడదు, మాకు డిస్టర్బెన్స్ అవుతుంది, మాకు స్మెల్ వస్తుంది అని. కాబట్టి ఆయన అన్నారు కాకపోతే మీకు వాళ్ళకి చాలా దూరం ఉందా, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు మీరు, పద్ధతి కాదు. వాళ్ళు వాళ్ళ బిజినెస్ వాళ్ళు చిన్నగా చేసుకుంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, మీకు దూరం ఉంది, మీకు ఎనీ డిస్టర్బెన్స్ అయితే నేను క్లియర్ చేస్తాను అని చెప్పి కాస్త మాకు హెల్ప్ఫుల్గానే చేసిండు. అందరికీ అందుబాటులో ఉంటాడు చెప్పిండు, వాళ్ళకు కూడా నాకు చెప్పిండు. బయట పేడ కూడా ఇక్కడ వేయకుండా అమ్మ కాస్త ఇబ్బంది ఉంది అంటే సరే సార్ అని చెప్పి మేము కూడా పేడ వేయకుండా బయటకు తీసుకెళ్ళాం, బయట పడేయడం అదే వస్తుంది. నడుస్తుంది. ఇక్కడ కేసీఆర్ గారు మీకు ఐడియా ఉంటుంది ఎట్లుంది ఆయన పాలన విధంగా? బాగానే ఉందండి. ఉన్నది మంచిగా ఉంది, పర్లేదు. ఓకే. ఈ అన్ని గవర్నమెంట్లు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కానీ ఎవరు ఇవ్వలేదు వాటర్ కానీ, మన కరెంట్ కానీ, ఈ రోడ్లు కానీ, ఇంత సౌకర్యాలు ఎవరు ఇవ్వలేదు. అప్పటికి ముందు చూస్తే ఇప్పటికీ మార్కెట్ భూముల రేటు పెరిగినాయి అనుకో, భూముల రేటు తగ్గట్టు అన్ని ఖర్చులు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. మీడియా ఎక్కువైంది. ఇదివరకు మీడియా తక్కువ ఉండే కాబట్టి అప్పుడు హైలైట్ కాలేదు. ఇప్పుడు హైలైట్ ఎక్కువైందంటే ప్రతిపక్షాలు ఉండడం వల్ల హైలైట్ ఎక్కువైతుంది. అది దాని పెద్దదానికి చిన్నదానికి పెద్దగా భూతద్దంలో చూడడం అనేది అది అవుతుంది. అప్పుడు లేకుండే అట్లా అది చేసినంత వరకు అయితే పర్లేదు, బెటర్. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి 6 నెలలు అయితే ఎవరు వీళ్ళు వస్తే బాగుంటుంది అనే ఒపీనియన్? ఖచ్చితంగా టీఆర్ఎస్ ఫామ్ చేస్తుంది నెక్స్ట్ టైం కూడా. సీట్లు తగ్గుతూ వచ్చి కానీ టీఆర్ఎస్ ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది. ఖచ్చితంగా 100%. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి. రాజేందర్ అన్న. రాజేందర్ అన్న. పాల బిజినెస్, పాల వ్యాపారం. ఎన్నెళ్ళు చేస్తున్నారు? నేను 5 to 6 ఇయర్స్ అవుతుందండి చేసుకుంటా. అంతకుముందు జాబ్ చేసేవాడిని. జాబ్ చేస్తుండేవాడిని. ఆ తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మిల్క్ డైరీ ఫామ్ మా యాదవ్స్ వల్ల ఇదే వృత్తి మీద వచ్చేస్తున్నాను. కంటిన్యూ చేస్తాను. పర్లేదు, ఒకళ్ళ దగ్గర కాకుండా మన వర్క్ మనం చేసుకోవడానికి కష్టమైనా సరే సుఖమైనా సరే మన పని మనం చేసుకుంటూ బాగుంటాం. ఇక్కడ గాంధీ గారు అంటే కదా ఎమ్మెల్యే. అవునండి. ఎట్లుందన్న ఆయన? మంచిగా ఉందండి. అక్కడ గాంధీ గారు చేస్తున్నారండి, మంచిగా చేస్తున్నారు. ఇప్పుడైతే పర్లేదు, మంచిగా ఉండదు. ఇంతకుముందు బాగా చేస్తారు, ఇప్పుడు బాగా చేస్తున్నారు. రోడ్లు ఏంది, వాటర్ ఏంది, ఇవన్నీ పర్లేదు, మంచిగా చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే బాగుందంటారు. బాగుంది. ఏమన్నా అంటే ఇంతకు ముందు ఉన్న అంటే ప్రభుత్వం గురించి చూసుకుంటే, ఇప్పుడు ప్రభుత్వం గురించి చూసుకుంటే డిఫరెంట్ అంటే ఇప్పుడైతే మన కేసీఆర్ గారు వచ్చి నుంచి కరెంటు గురించి, ఇంతకుముందు కరెంటు పోతుండే సమ్మర్ టైంలో, ఇప్పుడైతే సమ్మర్ టైంలో 24 అవర్స్ కరెంటు ఉంటుంది, ప్రతి దగ్గర ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాటర్ ప్రాబ్లం లేకుండా మంచిగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే వాటర్ ప్రాబ్లం కొంచెం ఇంకొంచెం ఎక్కువ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ప్రాబ్లం లేకుండా సమ్మర్ కాబట్టి. వింటర్ రెయిన్ సీజన్లో అయితే పర్లేదు, కానీ సమ్మర్ కాబట్టి వాటర్ చాలా మంది వాడుకుంటారు కదా, కొంచెం ఇంకో 1 అవర్ 1 అవర్ ఎక్కువ ఇస్తే బాగుంటుంది. వాటర్ డిపార్ట్మెంట్ టైమింగ్ ఇస్తే బాగుంటుంది. అంటే డే బై డే 1 అవర్ ఇస్తున్నారు, 1 అవర్ 1 అవర్ 1.5 అవర్ ఇప్పుతున్నారు, ఇంకొక 1/2 అవర్ ఇస్తే బాగుంటుంది. మొత్తానికి ఎట్లుందంట అన్న? మంచిగా. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అవునండి. ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలంగాణ వస్తేనే బాగుంటుంది. తెలంగాణ అంటే కేసీఆర్ గారే అనుకోవచ్చు. కేసీఆర్ ఇక్కడ మన ఏరియాలో ఇప్పుడైతే నడుస్తుంది కాబట్టి, గాంధీ గారు మంచిగా చేస్తున్నారు కాబట్టి గాంధీ గారు కూడా వస్తే బాగుంటుంది. ఏ అపోజిషన్ లేదంటారా మరి గట్టిగా పోటీ?
పోటీ ఓవర్ పోటీ వాళ్ళకే అండి, ఓవర్ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మన వృత్తి మన ప్రజలకి ఏది సాయం ఏది అనుకూలంగా చేస్తారో వాళ్ళని ఎన్నుకుంటారు. ఎవరైనా సరే ప్రజలు, మీరైనా సరే నేనైనా సరే ఎవరైనా సరే అలానే ప్రభుత్వానికి అయితే ఇదే ఇస్తుంది కాబట్టి ఇదే ఇస్తుంది. బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, నమస్తే. నమస్తే. ఏం పేరు? వీరేష్. వీరేష్ సార్ ఎక్కడ ఉంటారు? లోకలేనా? లోకల్. ఏం చేస్తుంటారు? నే బిజినెస్ సార్. షాప్ బిజినెస్ మంచి నడుస్తుంది మరి. ఇంకా అట్లనే ఇక స్కూల్లోనే ఎక్కువ వరకు 90% స్కూల్లోనే ఉంటాయి. అవును. ఏమైనా 10-5% వాళ్ళ దగ్గర ఏమైనా తక్కువ పడితే మన దగ్గర ఉంటారు. అదే అంటే మామూలుగా స్కూల్ ఇప్పుడు క్లోజ్ ఉన్నందుకు ఇక డల్ ఉండొచ్చు. ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే లాక్డౌన్ ఇంకా కూర్చొనే కిరాయిలు కట్టినాను. మాట చెప్తున్నా ఇప్పుడు కొద్దిగా తక్కువ పడ్డే ఏమైనా మా దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు. అంటే లాక్డౌన్ అయిపోయింది కదా ఇప్పుడు మంచిగా ఏమన్నా పర్లేదు. అప్పుడంతా లేదు కానీ అన్ని స్కూల్లోనే పెట్టేస్తున్నారు కాబట్టి జర మాకు రీటైల్ కౌంటర్ తక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆడ లేబుల్ కాంచి మొదలు పెడితే అట్టల కాడికి వెళ్ళి కూడా స్కూల్లో ఇస్తున్నారు కాబట్టి మాకు తక్కువ పడితే మా దగ్గరకు వస్తారు. లేకపోతే లేదు బిజినెస్ అనేది డల్ అయిపోయింది. ఇప్పుడు వాడు ఒక 10 ఉన్నారు అనుకో, మా దగ్గర లాస్ట్ అయిపోయే వరకు కూడా ఇంకా 2-3 తక్కువ పడితే మనకు ఉంటారు. అంతే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? డెవలప్మెంట్ బాగానే ఉన్నది. వాటర్ ఇచ్చాడు, కరెంట్ ఇస్తున్నాడు. మాట చెప్తున్నా, వాటర్ కరెంట్ అయితే పక్కా. అదైతే ఏం అప్పట్లెక్కైతే తెలుగుదేశం ఉన్నట్టు అయితే లేదు. ఇదైతే ఓకే. ఇక మిగతా అంటే మాకు అంత తెలియదు, నాలెడ్జ్ మాకు లేదు. మాకు బిజినెస్ ఫీలింగ్ కాబట్టి మాకు ఎక్కువ ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ మరి 6 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్ లో మళ్ళీ ఎవరు వస్తారు? మళ్ళీ పబ్లిక్ కు బట్టి తెలుస్తుంది. వ్యవసాయం చేసే వాళ్ళకి ఇప్పుడు ఎట్లా రైతు వస్తున్నారు, ఒడ్లు కొంటలేరు, ఇది కొంటలేరు, అది ఇది అదే అట్లాంటి సంగతి. ఇక వరకు మనం నూస్తుంటూ చూస్తుంటే తెలుస్తుంటుంది. మనం అక్కడ పోము మాకు తెలియదు. ఏమున్నా ఇక్కడ వరకే, ఇక్కడ వరకే సిటీ వరకు అయితే పర్లేదు. వాటర్ అయితే సప్లై ఉంటుంది. ఇలా ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా మంచి వ్యక్తులే. ఏంటంటే కోఆపరేషన్ కూడా బాగానే చేస్తాం. ఇక డిస్ట్రిక్ట్ అయితే మేము పోము మాకు తెలియదు. అంటే నువ్వు ఇక్కడ చూసినంత వరకే, అంటే ఇప్పుడు సిటీ వరకు అయితే పర్లేదు. వాటర్ కరెంటు అదైతే పక్కా మంచి. డెవలప్మెంట్ విషయానికి వచ్చేసి డెవలప్మెంట్ కూడా ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నాయి. ఏమైనా నేలలకి ఇలా తక్కువ కాడ వానాలు కొట్టినప్పుడు అవి నిండిపోతున్నాయి. అది కామన్. అది ఇయర్ రేపు ఏంటంటే ఇయర్ రేపు ఇండ్లు ఏం కట్టుకున్నారు, మురళ పక్కకి కట్టుకుంటున్నారు. చెరువులు లేవు, చెరువులు లేవు. చెరువులు లేకపోయారు ఎక్కడ పోతుంది వాటర్? ఇదివరకేమో కుంటలు చెరువులు ఉన్నాయి కాబట్టి అంతా స్టోర్ అయ్యేది. ఇప్పుడు స్టోర్ లేవు కాబట్టి నాలలు వెళ్ళిపోతాయి. ఎక్కడ వంపు ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి. అంతవరకు కాబట్టి అంటే ఇప్పుడు మరి డెవలప్మెంట్ విషయానికి వచ్చి అంటున్నావు కదా, ఎవరు డెవలప్మెంట్ బాగా చేసి డెవలప్మెంట్ అంటే ఇప్పుడు రోడ్లు కానీ ఇది కానీ అది కానీ అయితే కొంతవరకు అయితే మెయిన్ రోడ్డు కొన్ని అయితే కొన్ని అవుట్ ఆఫ్ లో కొన్ని అయినాయో కాలేదో మేము మొత్తం సిటీ తిరిగాం కదా. ఇక కొంతవరకు మేము తిరిగిన వరకు అయితే పర్లేదు, నీట్గా అయితే ఉన్నది. ఈ 2 అయితే నాకు పక్క. అప్పుడు కరెంటు 4 గంటలు 3 గంటలు 5 గంటలు పోయేది. ఇది చంద్రబాబు నాయుడు నాకు. ఇప్పుడైతే కరెంటు ఓడి లేదు. ఇట్లా పోయినా ఇట్లా కండరేపు చేపట్లో మళ్ళీ వచ్చేస్తుంది. ఆయన కంప్లైంట్ ఇస్తే కూడా వచ్చేస్తారు. శ్రీధర్ అండి. నా పేరు. ఎక్కడ ఉంటారు? నేను ఉండేది ఇక్కడే లోకలే. లోకలేనా? ఏం చేస్తుంటారు? నాకు బిజినెస్. బిజినెస్ అంటే ఎట్లా అంటే బిజినెస్? మాది ఇంకా ప్రైవేట్ బిజినెస్. ప్రైవేట్ బిజినెస్. ఎమ్మెల్యే ఎవరు? ఇక్కడ మాకు ఎమ్మెల్యే వచ్చి గాంధీ గారు అండి. అరకేపురి గాంధీ గారు మాకు ఎమ్మెల్యే. మా ఏరియాకి ఎమ్మెల్యే ఆయన, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ఎప్పుడైనా వస్తుంటారా ఇక్కడ? అప్పుడప్పుడు వస్తుంటారు. ఏదైనా ప్రాబ్లమ్స్ సమస్యలు ఉంటే చూస్తారు వచ్చి. మేము కూడా కంప్లైంట్ ఇస్తుంటాము. నేను కూడా కమిటీ మెంబర్ని. 16 మందిలో నన్ను కూడా సెలెక్ట్ చేశారు కాలనీలో. సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పర్సనల్గా అన్నీ చేస్తుంటాము. ఆయన కూడా వస్తారు అప్పుడప్పుడు. ఏదైనా సమస్యలు ఉంటే తీసుకెళ్ళడం, ఆయన ఏదైనా ఉంటే రావడం. షేర్లింగంపల్లి చాలా పెద్దది, మొత్తాన్ని చూసుకోవాలి. ప్రతి ట్రిప్ రావాలంటే ఆయనకి కుదరదు, చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. కొంతవరకు మా కాలనీలో ఏదైనా సమస్యలు ఉంటే మేమే సాల్వ్ చేసుకుంటాము. కొద్ది డిపార్ట్మెంట్లో మనకి అందరూ తెలుసు కాబట్టి కొంచెం చేసేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా వాళ్ళకే చెప్పాలి. సో అలాగా కొన్ని పనులు అయిపోతూ ఉంటాయి అట్లా. మొత్తానికి అయితే గాంధీ మంచిగా ఆయన కాన్స్టిట్యూషన్ బాగానే ఉందని మంచిగా చేస్తున్నారు. అదేం లేదు. ఇంతవరకు అయితే కంప్లైంట్స్ అయితే ఏం లేదు. వెల్ గుడ్ అండ్ బాగానే నడుస్తుంది మంచిగా. మీరు బిజినెస్ అంటున్నారు కదా, అంటే ఇప్పుడు ఐటీ రంగంలో ఏమన్నా ఐడియా ఉందా?
ఐటీది మాకు ఐడియా లేదండి. ఐడియా లేదా అంటే కేటీఆర్ డెవలప్మెంట్? కేటీఆర్ డెవలప్మెంట్ అంటారు. కేటీఆర్ గురించి ఇంకేం చెప్పాలండి, ఐకానిక్ ఫిగర్ అది. ఈరోజు ఒక లెవెల్లో వెలుగుతుందంటే అది ఆయన కంట్రిబ్యూషనే. ఓకే, ఒకప్పుడు పార్టీతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్గా ఉంది, మంచి డెవలప్మెంట్ ఉంది. ఓకే, ఇంకా ముందు ముందు కూడా ఇంకా డెవలప్మెంట్ అవుతుందని అనుకుంటున్నాము. ఇంకా డెవలప్ అవ్వాలి. మొత్తానికి అయితే నెక్స్ట్ ఇట్లా ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారంటే? నేను అదే చెప్తున్నా కదా, ఇక్కడైతే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గ్యారంటీ అండి. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చెప్పలేము, డౌట్ఫుల్. టీఆర్ఎస్ 100% టీఆర్ఎస్ మాకు, మా ఎమ్మెల్యే గారు అడికబడి గాంధీ గారు, మాకు ఆయనే, మాకు ఆయన దీంట్లో మేము ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాము. అలాగే కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ మా డివిజన్కి ఆయనే కార్పొరేటర్, కాబట్టి వీళ్ళందరితో కలిసి మేము చేస్తూ ఉంటాం. ఓకే అండి, మంచి.